జనసేన నాయకులే సొంత క్యాడర్ను ఓడించేందుకు ప్రయత్నించడం బాధాకరమని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. శనివారం బ్రాహ్మణ వీధిలోని వెల్లంపల్లి శ్రీనివాస్ నివాసం వద్ద వైసీపీ అభ్యర్థి బంక విజయమ్మ ఆధ్వర్యంలో జనసేన అభ్యర్థి కామరాజు హరీష్ కుమార్ తదితరులు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పార్టీ కండువ కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీతో జనసేన లోపాయికారి ఒప్పందం కుదుర్చుకోవటం నచ్చకే జనసేన నుంచి నాయకులు వైసీపీలో చేరుతున్నారని అన్నారు. వైసీపీని ఓడించేందుకు టీడీపీకి ఓటు వేసేందుకు జనసేన దిక్కుమాలిన ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. ఈ రోజు జనసేన పార్టీ నుంచి జనసేన పార్టీ పెట్టిన గాంచి కూడా పార్టీ కోసం కష్టపడి ఈ రోజు 50 డివిజన్ అభ్యర్థి కింద అతనికి బీఫామ్ ఇచ్చి కనీసం పార్టీ నుంచి సహకారం అందించకుండా ఇతను గెలుపు కోసం కాకుండా తెలుగు దేశం గెలుపొందాలని చెప్పని అక్కడ ఇక్కడున్న స్థానిక నాయకులు ఏదో రాష్ట్ర నాయకులు అని చెప్పని అనుకునే స్థానిక నాయకులు ఉన్నారు. ఇక్కడ వాళ్ళు ఇతన్ని ఓడించడానికి ప్రయత్నం చేయడం చాలా బాధాకరం. దాని మీద మనస్తాపంతో ఇక్కడుండి కేవలం బీఫామ్ మాత్రం ఇచ్చారు తప్ప వెనక నుంచి పార్టీ నుంచి సహకారం చేయకుండా తెలుగుదేశం పార్టీతో లోపాయికాయం ఒప్పందం కుదుర్చుకొని పార్టీ క్యాండిడేట్ ను కూడా ఓడించడానికి ఇక్కడ స్థానిక నాయకత్వం పనిచేస్తుందని చెప్పని జగన్ గారు చక్కటి సంక్షేమ పథకాలు చేస్తున్నారు. జగన్ గారు అభివృద్ది కార్యక్రమం చేస్తున్నారు. జగన్ గారు పెట్టిన అభ్యర్థిని నేను దగ్గరుండి గెలిపించుకుంటానని చెప్పని ఈ రోజు వారు మా పార్టీలోకి వస్తానందుకు వారికి ప్రత్యేకంగా వైఎస్ఆర్ పార్టీ తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.